ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 23న కేంద్రం బడ్జెట్ విడుదల చేయనుంది. లోక్సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్తో నిర్మలా సీతారామన్ సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 23న కేంద్రం బడ్జెట్ విడుదల చేయనుంది. లోక్సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్తో నిర్మలా సీతారామన్ సమావేశమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ, ఎస్, ఈరోజు చూసుకున్నట్లయితే ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క ఏదైతే కూటమిలో భాగంగా అటు ఏపీ కూడా ఉంది కాబట్టి ఈసారి ఏపీకి ప్రత్యేకంగా నిధులు ఏమైనా ఈ దీనికి సంబంధించి ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? అయితే ఈ నెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు పార్లమెంట్ లో. మరి యాక్చువల్ గా మార్చిలో ప్రత్యాల్సిందిగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో దీన్ని ఈ నెల 23న ప్రవేశపెడుతున్నారు బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్ ని. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు భారీ కేటాయింపులు ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కలవడం జరిగింది. బడ్జెట్ లో ఎక్కువ కేటాయింపులు చేయడం ద్వారా రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఇద్దరు ముఖ్యమంత్రులు కోరడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పూర్తి స్థాయి సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అమరావతి పునర్నిర్మాణము, పోలవరం ప్రాజెక్టు తో పాటు ఇక కీలకమైన అంశాలపై కూడా చర్చించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రితో. మరి దాంతో పాటు విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించాలని కోరారు. ఈ నేపథ్యంలోని వీటన్నిటికీ ఈసారి వచ్చే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి టాప్ ప్రయారిటీ ఉంటుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9-10 ఆస్తుల పంపకాలపై ఇరువురు సీఎంలు కూడా దీనికి సంబంధించి కేంద్రాన్ని జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో షీలా బిడే కమిటీ సిఫార్సుల మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు దీనిపై చర్చిస్తున్నారు. మరి అలాగే వీటితో పాటు ఆస్తుల పంపకాలు అలాగే దాంతో పాటు ప్రాజెక్టులు, మరి కొత్త ప్రాజెక్టుల అంశం కూడా ఇక్కడ బడ్జెట్ లో ప్రధానంగా చోటు చేసుకోబోతుంది. రైల్వే ప్రాజెక్టులు అలాగే అంతర్జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్ కూడా ఆంధ్రప్రదేశ్ కి రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి పూర్తిగా సహకరిస్తామని చెప్పిన నేపథ్యంలో ఈసారి బడ్జెట్ చాలా బడ్జెట్ లో టాప్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్ కి ఉంటుందని కూడా అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.